अकील जनरल स्टोर ఊరేల్తున్నావరా అవునరా రేపే లండి సెలవు కదా బాబుని చూసొద్దామని వెళ్తున్నా వారానికి ఒకసారి చూడడానికి వెళ్ళకపోతే బాబుని ఇక్కడికే తీసుకొని రావచ్చు కదా సరితా బాబు మా పిన్ని దగ్గర తప్పితే ఇంకా ఎవర్ దగ్గర ఉండడని తెలుసు కదా నీకు మీరు ఎళ్ళక ఇంట్లో ఒక్కదాన్నే ఉండాలంటే బోర్ కొడుతుంది మరి మరి అయితే నువ్వు నాతోరా ఎల్లుండి చేద్దాం వద్దులేండి మీ వాళ్ళకి నన్ను చూస్తే మే వివాల్సిన కట్న డబ్బులు గుర్తుకొస్తాయి పోని అంజయ్ బారి ఎప్పుడు సినిమాలకు వెళ్తుంది కదా ఆవిడతో ఎళ్ళొచ్చుగా నువ్వు అయ్యో ఆవిడ పెట్టే నసకంటే ఒంటరిగా ఇంట్లో కూర్చోవడమే బెటర్ అరే చందు సాయంత్రం మీ ఫ్రెండ్ ఊరిలో ఉంటాడు సెల్ ఫోన్ మర్చిపోయానని వెళ్ళి ఆవిడతో ఆ మాట ఈ మాట చెప్పి లైన్లో పెట్టాలనే కదరా నీ ఆలోచన ఏమైనా సరేరా అమ్మాయిని పటాయించడంలో నీ తర్వాతరా ఎవరైనా నేను అలాగే అనుకున్నానరా కానీ ఈ సరిత విషయంలోనే వర్కౌట్ అవ్వట్లేదు 3 నెలల నుంచి ట్రై చేస్తున్నావు కదరా 3 నెలలు కాదురా 3 ఏళ్ళైనా కూడా లొంగేటట్లేదు నీకే ఇన్ని రోజులు లొంగలేదంటే ఆ సరిత ఎవరో గాని ప్రతివర్తరా ఏ ప్రతివతైనా ఈ చందుగారు తలుసుకుంటే బెండవాల్సిందేరా అరే సుజాత ఆంటీనే లైన్ లో పెట్టినాడువి ఈ సరిత ఒక లెక్కరా ఏయో మాయ మాటలు చెప్పి బెడ్ రూమ్ దాకా తీసుకొస్తా నువ్వు సామాన్యుడు కాదురా నాయనా సరిత గారు చందు గారు కాస్త బయట వేయరా ప్లీజ్ చి వద్దండి ఏదో బయట చూడడానికి లాగే బాగున్నారు ఏంటండి ఇలా చేశారు అక్కడ ఉన్న మీ సెల్ ఫోన్ తీసుకొని బయటికి వెళ్ళండి ఉద్దున్న మొగాడు ఎవడైనా ఇంత గొప్ప అందాన్ని చూడకుండా బయటికి వెళ్ళిపోతాడా అబ్బా ఏంటండి ఆ చూపు ఎప్పుడు లంగా జాకెట్ తో ఉన్న ఆడవాళ్ళని చూడలేదా చూశాను కానీ నీ అంత అందమైన ఆడదాన్ని చూడలేదు ఇదే మీ ఆవిడను పరాయి మగాడు చూస్తే మీరు ఊరుకుంటారా ఆ దయ్య మొగానే నాకే చూడబుద్ధి కాదు ఇంకా పరాయి మొగాడు చూడాల్సిన కర్మ ఏంటి నేను ఆడదాన్ని మీ ఆవిడ ఆడదే కదా మరైతే నన్నెందుకు ఇష్టపడుతున్నారు పెళ్ళాం తీరిన కోరిక ప్రియురాలు తీరిన కోరిక మాటలు బాగానే నేర్చారు కానీ బయటికి వెళ్ళండి మా ఆయన వస్తారు మీ ఆయన రాడు వాడికి టూర్ల మీద ఆఫీస్ మీద ఉన్నంత ఇంట్రెస్ట్ నీ మీద లేదు నీలాంటి దానికి నేనే గతి నేను అలాంటి ఆడదాన్ని కాదు నేను మాత్రం అలాంటి మగానే రా నన్ను ఏం చేయకు ప్లీజ్ నిన్నేం చేయను జస్ట్ రేప్ చేస్తాను కావాల్సితే కేసు పెట్టుకో నీలాంటి అందగత్తెని అనుభవించానన్న తృప్తితో ఎన్నేళ్ళైనా జైల్లో ఆనందంగా గడిపేస్తాను ఎందుకలా వణుకుతున్నారు మలేరియా జ్వరం ఏమైనా వచ్చిందా కలరా వచ్చింది ఎందుకు లేపావు ఇదిగోండి మీ సెల్ ఫోన్ ఇదెవరిచ్చారు నీకు పొద్దున్నే మీరు రఘు ఇంట్లో మర్చిపోయారని సరిత ఫోన్ చేసి చెప్తే తీసుకొచ్చాను నా బట్టలు ఇస్తే తిరిగిచ్చావా ఇవ్వలేదండి మరి అదే చెప్పిన పని చేయు చెప్పిన పని మాత్రం చేస్తావు ఎలాహే దరిద్రపు మంచి నిద్ర డిస్టర్బ్ చేశావు నిన్ను సరిత ముట్టుకుంది కదా బుజ్జిముండ ఎంత అదృష్టమే నీది నాకు 5000 కావాలి ఏంటి ముద్దులా ఇప్పుడు నా వల్ల కాదు నేను చాలా టైర్డ్ అయిపోయాను నేను అడిగింది డబ్బులు డబ్బులా ఇప్పుడు నా దగ్గర లేవు ఆదివారం ఇస్తానులే నాకు ఈ రోజే కావాలి ఫోన్ ఎవరికి నాకు ఏటీఎం ఫెసిలిటీ ఉన్న బ్యాంక్ ఉందిలే ఆడికి హలో అరే రఘు నేను రా ఏం లేదురా అర్జెంట్ గా ఒక 5000 కావాలరా 5000 లేవు గానీ వాళ్ళ లక్ష ఉన్నాయి పనికొస్తాయా సీరియస్ గా అడుగుతున్నానరా ప్లీజ్ రా అవునరే మొన్న ఇచ్చిన 20 పరిస్థితి ఏంట్రా అది ఇది కలిపి 25000 రెండు నెలల్లో తీర్చేస్తానరా ప్లీజ్ రా ఈ 5000 అడ్జస్ట్ చేయరా ప్రస్తుతం నా దగ్గర అంత డబ్బు లేదు గానీ లంచ్ అవర్ లో ఆఫీస్ తగలడు ఏదో చేద్దాం థాంక్స్ రా
సార్ ఇప్పుడే ఒక ఆవిడ ఇట్ వచ్చింది ఎట్టెళ్ళిందో చూసారా చూడలేదండి ఎర్రచీర కట్టుకునింది సార్ చూడలేదయ్యా చేతిలో గ్రీన్ కలర్ సూట్ కేస్ కూడా ఉంది సార్ చూడలేదురా తల మీద క్యాప్ పెట్టుకునింది సార్ చూడలేదా సార్ బొడ్డు పక్కన ఆవగించంతా పుట్టుమచ్చ ఉంటుంది సార్ ఆ మొక్క ముందు చెప్పొచ్చు కదా ఇప్పుడే పోస్ట్ ఆఫీస్ కింద ఎళ్ళు నీ వైఫా చేతికి బండగుతులు బాగుచ్చు నీలా బండ ఎవరు పెట్టుకున్నా గుర్తుండి పెట్టి ఒరే రఘు ఒరే రఘు రఘు నీ కోసం రెండు రోజుల నుంచి ఎదురు చూస్తున్నానురా నా అదృష్టం కొద్దీ నువ్వే నా షాప్ దగ్గరికి వచ్చావు ఏంట్రా మ్యాటర్ చిన్నదేరా చిట్ ఫండ్ కంపెనీలో 5 లక్షలు పాడేసుకున్నాను నువ్వు షూరిటీ సంతకం పెట్టాలి ఇటు సంతకమే కదరా మన ఎదలను అడిగితే ఏదో సాగు చెప్పి తప్పించుకుంటున్నారు ఇక్కడ సంతకం పెట్టాలి థ్యాంక్స్లే అడగగానే 2 సంతకాలు పెట్టావు 2½ జన్మలదాకా నీ మేలు మర్చిపోనరా దాని ఏముందిరా ఫ్రెండ్షిప్ అన్నాక మాత్రం నమ్మకం లేకపోతే ఎలాగా అంతే కదరా వస్తానరా అలాగే నమ్మకం 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 పద్మా రఘు ఫోన్ చాలా సేపు నేను ఎంగేస్తుంది కానీ నేను ఆఫీస్కి వెళ్తున్నాను వాడికి తర్వాత కాల్ చేసి నాకు ఫోన్ చేయమని చెప్పు హలో ప్రసాద్ ఉన్నాడండి లేడు ఆఫీస్కి వెళ్ళాడు నువ్వు తొందరగా వచ్చే బాబు ఇద్దరం కలిసి ఎక్కడికైనా లేచిపోదాం ఇది ప్రసాద్ లేనా అండి కాదండి రాంగ్ నెంబర్ ఓ హీరో గారా ఇప్పుడు ఏదో ఫోన్ వస్తే అది తమరే మిమిక్రీ చేస్తున్నారు అనుకుని ఏదో తిక్క తిక్కగా మాట్లాడేశాను నేను ఫోన్ చేయడం ఏంటి పొద్దున 4:30కే నా ఫోన్ వచ్చింది ఓహో అదా సంగతి తమరి ఫోన్ గంటల తరబడి ఎంగేజ్ చేస్తుంటే ఏ గర్ల్ ఫ్రెండ్ తోనో బాతకాని కొడుతున్నారు అనుకున్నాను లేండి మనకంత సీన్ లేదు గానీ సరే ఈవేళ ఈ రాజా గారి బర్త్డే గ్రీటింగ్స్ చెప్పవా నేను చెప్పను ఏ ఎందుకంటే నీ బర్త్డే జూలై 2 కాబట్టి ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు అనేది కాదు ముఖ్యం అది నిజమా కాదా అన్నదే పాయింట్ నేనంటే గెట్న వాళ్ళు ఎవరో నీకు చెప్పుంటారు నా బర్త్డే ఇవ్వాలే ఏదైనా గిఫ్ట్ ఇవ్వు ఏవి ఇవ్వాలో ఓ చిన్న ముద్దితే పర్వాలేదు మానాయినే ముద్దేనా ఇంకేదో అడగాల్సిందే నాకు దాచలేదు గాని త్వరగా ముద్దిచ్చేసాయి నేను వెళ్ళాలి పద్మ ప్లీజ్ ఏంటండి మీ గొడవ నా గిఫ్ట్ మీ బర్త్డే రోజు అడగండి ఇస్తాను అప్పటికి తమరు నా పెళ్ళం అయిపోయి ఉంటారండి ఇప్పుడు నా థ్రిల్ అప్పుడు ఉండదుగా చూడండి నేను పెళ్లి కావాల్సిన అమ్మాయిని మీరు ఇలా ముద్దడగడం మేనస్ కాదు మా అన్నయ్య రాకముందే మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి చెప్తాను